గుంతకల్ పట్టణం సత్యనారాయణపేటలో వెలిసిన కనకదుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఆలయం అభివృద్ధి కోసం నడుం బిగించారు. ఇందులో భాగంగా ఆలయంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వేద మంత్రాల పఠనంతో ఆలయ పరిసరాలు మార్మ్రోగాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో విగ్రహ ప్రతిష్ట, కలశ ప్రతిష్టాపన కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ మొత్తం కార్యక్రమాలు కమిటీ సభ్యులు కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం అభివృద్ధిలో పట్టణ ప్రజలు భక్తులు పాలు పంచుకునే నూతనంగా నిర్మించిన ఈ ఆలయంకు విరివిగా తమ వంతు సహకారం అందించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా అమ్మవారికి ఇవాళ బాలాలయ విగ్రహ కలశ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మూలవిరాట్లో ఉన్నటువంటి కళాకర్షణ అంతా కూడా ఒక కలశం రూపంలో మనం తీసుకొని మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి బాలాలయంలో అమ్మవారిని కలశ రూపంలో నిక్షిప్తం చేస్తాం. రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి సంకల్పించినాం. ముఖ్యంగా చెప్పాలంటే మా కమిటీ సభ్యులు అందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. ఇందుమూలంగా మిమ్మల్ని అందరి గుంతకల్ పట్టణ ప్రజలు కోరేది ఏమిటంటే దేవాలయ అభివృద్ధి చెందాలంటే మా ఒక్కరి సహకారమే సరిపోదు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్థులు కావాలి. భాగస్థులు కావడం అంటే సేవా తత్పరత్వం ముందుకొచ్చి దాతృత్వంతో మాకు తోచినటువంటి విరాళాలు సమర్పించి అమ్మవారి సేవకు ప్రతి ఒక్కరు కూడా వారు చేతనిచ్చి ఈ కమిటీతో పాటు దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కాబట్టి ప్రతి ఒక్కరు కోరేది ఏమిటంటే సేవా తత్పరత అంటే దాతృత్వమే కాదు, మీకు తోచిన సేవ కూడా ఇక్కడ చేసి అమ్మవారి సేవలో పునీతులు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.